గారిగా సత్యనారాయణ గారు, మీరు ఆ రోజు సరే రాజకీయాల్లో అది ఒక ఎత్తు, వ్యక్తిగా మీరు ఆంధ్రప్రదేశ్ అనే మద్రాసు నుంచి ఒక రాష్ట్రం ఏర్పడడం మీరు చూశారు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి నైజాము ఆంధ్ర కలవడము మీరు చూశారు, ఆ తర్వాత తెలంగాణ ఆంధ్రగా విడిపోవడము మీరు చూశారు, ఇవన్నీ చూశారు కదా, మీకు అంత అవగాహన ఉంది కదా, అంటే మీకు బాగా ఏజ్ వచ్చినాకే కదా ఇవన్నీ జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక రాజధాని నగరం అనేది లేకుండా ఉంది, ఏంటి ఎలా అనిపిస్తుంది మీకు? అది మా నాయకులు చేసిన తప్పే, అసలు నన్ను అయితే గెలుపుకో. పొట్టి శ్రీరాములు గారు దీన్ని ఏకం చేయాలి, ఆంధ్రప్రదేశ్ ఉండాలి పాప ప్రాణాలను త్యాగం చేశాడు ఆ రోజు. అవమానం నిరాహారం ఇట్లా చేసి చనిపోయి ప్రాణాలు ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం ఇది వచ్చింది, మనకు రాష్ట్రం వచ్చింది. దాన్ని ఏదో వీళ్ళేమో విడగొట్టి చేసి ఈ చెందారని అంటే మన నాయకులందరూ ఒప్పుకుంటాం, దానికి మాకు కాంపల్సరీ సంతి బాధంతో కావాలంటాం, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అంటాం, ఇస్తానని వాళ్ళంటే ఇంతవరకు ఒప్పుకోవడం, ఇవన్నీ నిలదీస్తే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ గారు చూస్తుంటే అటు జగన్ బాగా పరిపాలిస్తారంటే ఇటు కేసీఆర్ కూడా చాలా బాగా పరిపాలిస్తారు. నన్ను అనుకుంటున్నా, నేను అనుకున్నాను ఇప్పుడు అసలు విడిపడడం బెటర్ ఏమో, అన్ని చోట్లనే వెళ్ళి కూడుకుని చక్కగా తీసుకొస్తున్నారు. అన్ని ఆల్ సెక్షన్స్ జగన్ దాంట్లో ఆల్ సెక్షన్స్ అది హ్యాపీ, పేద పైకి కుల మత ప్రసక్తి లేకుండా అందరికి పేదవాళ్ళకు కూడా అవి ఇల్లిచ్చి పిల్లలకు చదివించి పెన్షన్ ఇచ్చి మరి కూలీలను ఆదుకుని రిక్షాలను ఆదుకుని ఇలా అందరం తృప్తిపడి ఎదురు చేస్తున్నారు. ఇక్కడ కూడా మరి కేసీఆర్ పరిపాలన కూడా అన్ని అన్ని డ్యాములు కానీ వాటర్ కానీ కరెంట్ కానీ అందులో కేటీఆర్ కూడా రకరకాల ట్రై చేసి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాలి, దీన్ని గ్రీన్ చేయాలని ఇన్ని మొక్కలు నాటిస్తూ ఐటీ రంగాన్ని మెరుగుపరచాలని రకరకాలుగా తీసుకొస్తారు కేటీఆర్. అక్కడ మూడు రాజధానులు అనే దానికి మీకేమనిపిస్తుంది, అంటే ఒక రాజధాని నగరం కాకుండా మూడు రాజధానులు ఉండడం మీకేమనిపిస్తుంది? మూడు రాజధానులు ఉంటాం మంచిది, ఎందుకంటే మూడు చోట్ల డెవలప్ అవుతుంది. అవ్వాలి కదా, ఇప్పుడు మాకు సపరేట్గా ఉండేది ఎందుకంటే మూడు చోట్ల డెవలప్ అయితే తప్పే ఉంది, పరిపాలన ఒకటే ఉంటుంది. మూడు చోట్ల డెవలప్ చేస్తారు, దాన్ని ఒకే చోట ఉండి దాన్ని మరుగుపరిచి దాన్ని అక్కడైతే అందరూ పాతకు పోవాలనుకుంటే ఈ అసలు మిగతా డెవలప్ అయ్యేది ఇప్పటికే నాకు అది మెరుగు అనిపించదు అండి నాకు. ఇక చివరిగా 87వ జన్మదినోత్సవం సందర్భంగా మీ అభిమానులకు కానీ మా తెలుగు ప్రజలకు అందరికి కూడా, మన తెలుగు ప్రజలందరికి కూడా మీరు ఇచ్చే పిలిపేంటి? నేను పిలుపు కంటే కూడా నా అభ్యర్థన ఒకటే, అభ్యర్థిస్తున్నాను, అభ్యర్థిస్తాను, అభ్యర్థించాను కూడా. ఎలాగంటే నాయి అభ్యుష్టికి, నాయి స్థానానికి, నేను ఉన్నప్పటికీ స్థానానికి ఎంతైనా ఆర్టిస్టుని మనం ట్రీట్ చేస్తున్నారు, నిరుపేక్షాలు ఏర్పాటు చేశారు, విచారణ చేశారు. నా కృషికి తోడుగా నాకు దోహదం చేసి ఇంతకన్నా అయ్యేదానికి ప్రతి వాళ్ళు నా పట్ల హెల్ప్ చేశారని నేను భావిస్తూ జీవితాంతం వాళ్ళకి కృతజ్ఞతలు ఉంటాను నేను. అట్లాగే ఇక ముందు కూడాను ఎప్పుడూ వాళ్ళ సహాయం కానీ వాళ్ళ అభిమానం కానీ వాళ్ళ ప్రేమ కానీ నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. నన్ను వాళ్ళ బిడ్డగా చూడాలని, నన్ను మధ్యలో వదిలేసి లేవడానికి నా తప్పులేనుంటే నన్ను చెప్పి నాకు చెప్పి నన్ను క్షమించడం తప్పులుంటే ఒప్పులుంటే నాకు ఇంకా చేసేటట్టు చెందాలని మనస్ఫూర్తిగా మన చూసి ఎప్పటికీ వాళ్ళ పట్ల నేను విధేయుడిగా ఉంటాను, వాళ్ళ సమయం అర్థిస్తూ ఉంటాను, వాళ్ళ నన్ను వాళ్ళ పెట్టేదాకా చూడాలని కోరుకుంటూ ఇప్పటికి చేసిన దానికే నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటాను అందాక. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఇక ఇన్నాళ్ళు తన 87వ జన్మదినోత్సవం సందర్భంగా
తన కృషితో పాటు సినీ రంగంలో ఒక సినీ వినీలాకాశంలో ఒక నక్షత్రంలాగా వెలగడానికి కారణమైన తెలుగు ప్రజలు అభిమానులు అందరికీ ఎప్పటికీ తన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి విధేయుడిగానే ఉంటాను. ఎప్పటికీ కూడా వాళ్ళ తెలుగు ప్రజల మనిషినే నేను, అభిమానుల మనిషినే. ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అనేది సత్యనారాయణ గారు అంటున్నారు. ఇది సత్యనారాయణ గారితోటి మహా అనాలసిస్.